नोटिस नोटिस इवाल बाबू मुंसिपल नुंचि मामूलु पिल्लडं कादु रोजु महबूब नगर मुनसीपालिटीलो इकड़ा ड्राय रिसोर्स सेंटर अदे विधंगा मन की डंप यार्ड प्रांतंलो इंस्पेक्षन की रावडं जरिगिंदि। इक्कड चूसुकुंटे मन की डीआरसीसी ओक महिला संघं द्वारा डीआरसीसी नडिपिस्तुन्नाम। अक्कड प्रति वेहिकल టౌన్ నుంచి కలెక్ట్ చేసిన ప్రతి డ్రై వేస్ట్ అక్కడ తీసుకొచ్చి దానికి సెగ్రిగేట్ చేసి వాళ్ళు ఏ క్వాలిటీ బట్టి ఏ వేస్ట్ ఏ క్వాలిటీది అది ఏ మెటీరియల్ అనేది చూసుకొని సెగ్రిగేట్ చేసి బయట పంపుతూ ఉంటారు, అది అమ్ముతూ ఉంటారు। దానివల్ల ఒక సిస్టమేటిక్ మేనర్లో డ్రై వేస్ట్ మేనేజ్మెంట్ జరుగుతుంది। దాంతోపాటు దీని ఎఫిషియన్సీ పెంచడానికి ఒక ఇనిషియేటివ్ ద్వారా మనం ఇక్కడ పక్కన ఇంకొక కొత్త షెడ్ ఏర్పాటు చేస్తున్నాం। దాంట్లో కొన్ని రోజుల్లో ఇంకా ఎక్విప్మెంట్స్ వస్తాయి, ఆ ఎక్విప్మెంట్ ద్వారా మనం ఇంకా షెడ్డింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కానీ ప్రాసెసింగ్ కానీ పార్షియల్ ప్రాసెసింగ్ ఇక్కడ చేయడానికి మనం చర్యలు తీసుకుంటున్నాం। అదేవిధంగా ఇక్కడ కూడా మనకి కంపోస్ట్ అంటే వెట్ వేస్ట్ ఏదో వస్తుంది, కూరగాయలు కావచ్చు, ఇంటి వేస్ట్ కావచ్చు, ఫుడ్ వేస్టేజ్ కావచ్చు, అది ఇక్కడ తీసుకొచ్చి దానికి ప్రాసెస్ చేసి ఇది ఇక్కడ కంపోస్ట్ ద్వారా మనం ఏర్పాటు చేస్తున్నాం। అదేవిధంగా కొన్ని రోజుల్లో మళ్ళీ టిఎస్ రెడ్కో ఆధ్వర్యంలో మనం ఒక కాంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇన్స్పెక్షన్ జరుగుతుంది, అది ఫిజిబిలిటీ స్టడీ నడుస్తుంది। అది ఒకవేళ అన్ని రిజల్ట్స్ కరెక్ట్ వస్తే అది దానికి కూడా మనం ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం। ముఖ్యంగా ఇక్కడ వచ్చేసరికి మన కౌన్సిలర్ గారు ఇక్కడ కొన్ని విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది, ఇక్కడ వచ్చి కొంత పోగా వస్తుంది అని చెప్పడం జరిగింది। ఇన్స్పెక్ట్ చేసి వెంటనే దాని మీద చర్యలు తీసుకొని పాత వేస్ట్ ఏదో డంప్ యార్డ్లు సంవత్సరం సంవత్సరాల నుంచి ఉన్న వేస్ట్ ఇక్కడ డంప్ ఉండుంది, దానికి ఇప్పుడు బయో మైనింగ్ ద్వారా కూడా కొంత బయో మైనింగ్ ఇక్కడ ఆగిపోయింది, అది మళ్ళీ స్టార్ట్ చేసి అదేవిధంగా ఈ పొగాకి కంట్రోల్ చేయడానికి మున్సిపల్ సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। అది కూడా వెంటనే మేము కంట్రోల్ చేసి ఫర్దర్ ప్రాసెసింగ్కి ఇంకా ఉన్న స్టాండర్డ్స్లో మనం ప్రాసెసింగ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం। మనకి మహబూబ్నగర్ ప్రజలకి ఇంకొక విషయం మనం ఈ సందర్భంగా తెలియజేయాలేందంటే గార్బేజ్ ఫ్రీ సిటీ కింద మహబూబ్నగర్కి స్టార్ రేటింగ్ రావడం జరిగింది। ఇంకా ముందు పోవాలంటే మనం హౌస్ టు హౌస్ సెగ్రిగేషన్ కావచ్చు, వేస్ట్ ప్రాసెసింగ్ కావచ్చు, ఇంకా క్వాలిటీ మేనర్లో చేసుకోవాలని దానికి మనం ప్రయత్నాలు చేసుకోవాలి। మున్సిపాలిటీ పరంగా అన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాం, ప్రజలు కూడా సహకారం ఇవ్వాలని అందరికీ కోరుకుంటున్నాం। ధన్యవాదం। మై సయ్యద్ మొహసిన్ కౌన్సిలర్, వార్డ్ నెంబర్ 31 వీరానాపేట్। మై చార్ దిన్ పహలే హమారే అడిషనల్ కలెక్టర్ సాహబ్ కో ये कंप्लेंट दिया था कि हमारे वीराना पे डंपिंग यार्ड से काफ़ी धुआं आ रहा है, और हमारे मिनिस्टर साहब को भी जनाब आली जनाब हमारे हरदिल अजीज़ डॉक्टर वी श्रीनिवासगौड़ साहब को भी ये इतला दी गई थी, तो उन्होंने भी कहा कि फ़ौरन आप जाओ कलेक्टर के पास, कंप्लेंट दो, क्या प्रॉब्लम है, इंस्पेक्शन कराओ। उनके कहने पर उनकी सदारत में, हमारे हॉनरेबल मिनिस्टर साहब की सदारत में मैं कंप्लेंट दिया, और जैसे ही कंप्लेंट दिया हूँ तुरंत ही हमारे एडिशनल कलेक्टर तेजस नंदलाल साहब आए हैं आज विज़िट करने के लिए। विज़िट हो चुका है और वो तयकुन दिए हैं कि आइंदा धुआं नहीं उठेगा। जहां तक हो सका जो पब्लिक को आम को धुएं से तकालीफ हो रही थी वो तकालीफ जल्द से जल्द दूर होंगी। और भी जो है यहां पे शेड पड़ा है, शेड के अंदर मिशनरीज भी आने का है, वो लोग को भी म्यूनसिपल ऑफिसर्स को भी वो आज ही बोले हैं कि नोटिस इशू कीजिए। वो जो कंपनी वाले जो मिशन ला रहे हैं वो अभी तक नहीं क्यों नहीं लाए हैं, उनको जल्द से जल्द नोटिस इशू कीजिए, और जल्द से जल्द यहाँ मिशन फिट होनी चाहिए, और ये डंपिंग यार्ड का धुआं जल्द से जल्द बंद होने के लिए वो काफ़ी एक्शन लेकर
आज यहाँ से गए हैं। इंशाल्लाह मैं आवाम से भी गुजारिश कर रहा हूँ कि अब तक जो तकलीफ़ हुई आगे चल के नहीं हुएंगी, कोशिश तो कर रहा हूँ। आप लोग भी देख रहे हैं, आप भी मेरा साथ दिए हैं, आज जो कोई भी मेरा साथ दिए आज मेरे साथ आए हैं मेरी हिम्मत अफजाई के लिए, आप तमाम लोगों का भी शुक्रिया अदा करते हुए खुदा हाफिज़।